హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ ముచ్చట్లు. జయం రవి కాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ప్రముఖ హీరోల్లో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్నారు. తన విలక్షణమైన నటనతో వైవిధ్యమైన పాత్రలతో అద్భుతమైన నటుడిగా సరిహద్దులను చెరిపివేసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన నెక్స్ట్ మూవీ జినీ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వెల్ఫ్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై డాక్టర్ ఐ ఇసరి కే గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్, వామిక గబ్బి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవయానికి కీలక పాత్రలు నటిస్తోంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అర్జున్ సర్జా, రాధికా కుమారస్వామి, జేడి చక్రవర్తి, ఫైజల్ ఖాన్ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం. ఇద్దరు ఐఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డిఎస్ రెడ్డి సమర్పణలో ఫర్హిన్ ఫాతిమా నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ సమీర్ దర్శకుడు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై చిత్రం సక్సెస్ కావాలని ఆయన ఆకాంక్షించారు. తేన్మార్ మల్లన్న మాట్లాడుతూ, సినిమా వేదికలకు నేను చాలా దూరమని, ఇప్పటిదాకా తాను 10 సినిమాలు చూసుంటాను అంతే అన్నాడు. అందులో ఒకటి అర్జున్ నటించిన సినిమా. నన్ను చాలామంది సినిమాల్లో నటించమని అడిగారు, నాకు సెట్ కాదని వెళ్ళలేదు. మన్నుమున్న వ్యవస్థకు సందేశాత్మక చిత్రాలు రావాలి, ఆ దిశగా ఆలోచన చేయాలని సూచించారు. ఈ సినిమా నా విలువ కానీ, ఎందుకంటే నేను సినిమాలు ఎప్పుడు చూడబోలే, సినిమా రంగం గురించి నాకు ఏమీ తెలియదు. నువ్వు అగ్ని పరీక్ష పెట్టి ఇప్పుడు నన్ను యాక్ట్ చేయమంటారు సినిమా గురించి. ఇద్దరు ముగ్గురని ఇంతమందిని పిలిచిరు మళ్ళా. అయితే వాస్తవానికి కూడా మన మిత్రులు చెప్పినట్టుగా నేను ఎక్కడ కూడా ఏ సినిమా ఫంక్షన్ కానీ లేకపోతే ఈ సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడ పోలేదు. చాలామంది నా దగ్గరకు వస్తే అడిగి చెప్తా నాకు తెలియదా ఈ సినిమా రంగం గురించి. ఎక్కడన్నా న్యూస్లో విశ్లేషణ చేయాల్సి వస్తే కూడా నేను ఎవరన్నా సపోర్ట్ తీసుకుంటా, నాకు తెలియదు వాస్తవానికి కూడా. పొద్దున మిత్రులు చాలామంది వచ్చి అన్న మీరు ఎట్లన్నా చేసి రావాలంటే నా జీవితంలో వీళ్ళు ఈ లోటు ఎందుకు ఉండాలి, ఒకసారి పోయే వస్తా అని చెప్పి వచ్చినా తప్ప వీడికి వచ్చి నేను ఈ సినిమా ప్రమోషన్ ఏం చేస్తానో ఏం కథనో అనేది నాకు తెలియదు. మీరంతా కష్టపడ్డోళ్ళు, మీరంతా ఈ సినిమా నిర్మాణం వెనుక ఉన్నోళ్ళు. ఒకసారి గబ్బర్ సింగ్ సినిమా వల్ల ఎవరో ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేస్తే ఏం హీరోస్ అని నేనన్నా, అంటే ఏందన్నా మమ్మల్ని హీరో అంటే సేర్ సారు కదా హీరో అంటే. వాస్తవానికి కూడా విలన్ లేకపోతే హీరో ఏడుంటాడుగా. హీరో 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 అని చూపించాలంటే వీళ్ళని ఉండాల్సిందే. కాబట్టి వీళ్ళే హీరోలు అని చెప్పి చెప్పేటోరు లేరు. ఈ ఇద్దరు అనేటువంటి సినిమా నేను ఇప్పటి వరకు నా జీవితంలో ఒక 9 సినిమాలు చూడొచ్చు. నేను 9 సినిమాలు చూసిన అందులో ఈ అర్జున్ గారిది ఒక సినిమా చూసిన గతంలో. ఈ సినిమా చూద్దామంటే కూడా ఇప్పుడు టైం లేదు, తీరిక లేదు. ఎప్పుడన్నా వాళ్ళు మావలు ఎవరన్నా సినిమా మంచిగుందని పంపిస్తే, మొన్న ఎవరు మన రామ్ గోపాల్ వర్మ గారు కొండ మూవీ చూడమని చెప్పి అంటే సరే అని చెప్పి మావలను తీసుకొని పోయారు ఆ కొండ మూవీ చూస్తాను. అది తప్ప ఇక నాకు సినిమాల మీద వాస్తవానికి నా అంత అజ్ఞాని లేడు సినిమాల విషయంలో. కానీ ఈ లోటు కూడా ఉండకూడదు, కొంచెమన్నా తెలుసుకోవాలి కదా మనిషి అందుకు అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. నన్ను ఆహ్వానించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా గొప్పగా సక్సెస్ కావాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఒక ఏదైనా ఒక వ్యవస్థ నిర్మించాలన్నా, సినిమా నిర్మించాలన్నా దాని వెనకాల ఉండేటువంటి కష్టాలు, నష్టాలు, సుఖాలు ఇవన్నిటి బేరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఇటీవల మధ్య కాలంలో ఒక సినిమా దాదాపుగా 2 ఏళ్ళు ఆడిన సినిమా ఫస్ట్ టైం చూసిన నేను, అదే కరోనా. 2 ఇయర్స్ ఆడిన సినిమా, అది ఆడినంత సేపు అందరం ప్రేక్షకులమే. సో ఆ కరోనా సినిమా దాదాపుగా చూడని మనిషి లేడు. అదే కుయాన్ లవ్ సమర్పించు కరోనా సినిమా అది. అయితే ఈ సినిమా రంగంలో కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి మా దగ్గరికి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు వాళ్ళ కష్టాలు సుఖాలు ఇవన్నీ తీసుకొని వస్తూ ఉంటారు. వాస్తవానికి కూడా సినిమా రంగం అనేది ఇదో ఎంటర్టైన్మెంట్ రంగము, దీని తర్వాతనే మన న్యూస్ ఛానళ్ళు ఈ వ్యవహారం, ఇక ఆఖరికి ఏంటంటే ఇన్ఫోటైన్మెంట్గా మారిపోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చినాయి చాలా న్యూస్ ఛానళ్ళు. మేము తీన్మార్ ప్రోగ్రామ్ చేసినా కూడా, లేకపోతే ఇంకా కొన్ని డిజైన్ చేసినప్పుడు కూడా అసలు ఎట్లా ఉండాలి, ఏ లాంగ్వేజ్లో ఉండాలని
బాగా థింక్ చేసినప్పుడు కొంత సినిమాటిక్ వేలోకే దాన్ని తీసుకురావాల్సి వచ్చింది. నాకు తెలియకుండా నేను ఎన్నో ఎపిసోడ్లలో యాక్టింగ్ చేసిన న్యూస్ ఛానల్లో నేను యాక్టర్ అన్న సంగతి అంటే ప్రజల్ని మెప్పించడం కోసం ఒక అంశాన్ని వాళ్ళ దగ్గర తీసుకుపోవడం కోసం ఏదైనా ఏ రూపంలోనైనా తీసుకుపోవాలి కాబట్టి నేను ఆ ప్రయత్నం చేసిన. అయితే గతంలో నేను చాలా సినిమాల్లో యాక్టింగ్ చేయాలని చెప్పి ఫోన్ చేస్తే నేను నౌకర్ నాతోటి కాదనేది ఆ వేణుమాల ఉంటుండే కమేడియన్, నాకు మంచి దోస్తు ఉంటుండే, మా దగ్గరనే ఉంటుండే. అన్న రా 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 అని బతిలాడితే ఒకసారి చూస్తాను పోయినా. అలాగే ఓ త్రిష గారితో ఏదో ఒక సినిమాలు కొద్దిసేపు చేసిన, ఇక నాతోటి కాదయా ఈ సినిమా అని చెప్పి సపడేగా నేను ఏందో నా న్యూస్ ఫీల్డ్లోకి వెళ్ళిన. అయితే చాలా సందేశాత్మకమైనటువంటి సినిమాలు వచ్చినప్పుడు ప్రేక్షకులు హత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో అవి రిపీట్ కావాలంటే ఈ వ్యవస్థను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైతే ఉంటుందో, బాధ్యత గల జర్నలిస్టులు కూడా సినీ జర్నలిస్టులు కూడా ప్రేక్షకులు కూడా ఒక మంచి కంటెంట్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రోత్సహించాలి. తీన్మార్ మలనతో ఏమన్నా అవుతుందంటే ఈ ఇద్దరిని ఏ మంది దగ్గర తీసుకుపోవడం అవుతుంది తప్ప దీనికి ఇంకేమో ప్రమోషన్ వేరే రకంగా వస్తుందేమో అని నేను అనుకోవట్లేదు. మొత్తానికి అయితే నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించరు, క్షమించాల్సిన విషయం ఏంటంటే నాకు ఎవరి పేర్లు కూడా తెలియదు. సభకు నమస్కారమే, సభకు నమస్కారం మీ అందరికీ. డైరెక్టర్ సమీర్ గారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీకు కూడా మిమ్మల్ని కూడా సినిమాల్లో చూసిన నేను ఒక రెండు సార్లు మిమ్మల్ని కూడా, మీరు సమీర్ గారే, అశోక్ ఆచార్ క్షమించాలన్నా మీరందరే, ఎందుకంటే మీరంతా వివిధ కొన్నేళ్ళుగా ఈ ప్రపంచాన్ని ఈ ప్రజల్ని ఉర్రు తొలగిస్తున్నటువంటి శక్తులు మీరంతా. మా రాజకీయ రంగం వేరు, మీ రంగం వేరు. ఇందులో దేవగౌడ గారి ఇంటోలను పట్టుకొచ్చారు కాబట్టి తప్పకుండా ఈ పదో సినిమా అయిపోతా ఏందని ఆలోచన చేస్తా ఉన్నా నేను. ఇందులో రాజకీయాన్ని కలిపినట్టుగా అనిపిస్తా ఉంది కాబట్టి మరి సమీర్ గారు ఏం చేసారో రేపు జూలై 7 నాడు తెలుస్తుంది. ఈ సినిమా మరింత ముందుకు పోవాలి, ఇటువంటి వాళ్ళకు అవకాశం రావాలి. రేపు భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కళలకు మరింత ప్రోత్సాహం దొరకాలని మనసారా కోరుకుంటా ఉన్నా. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రేక్షకుడిగా మీ తిన్మార్ మల్లన్న. స్లమ్ డాగ్ హస్బెండ్ అంటూ ఓ వినూత్న కాన్సెప్ట్ తో బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు రానున్నారు. ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను రానా దగ్గుబాటి విడుదల చేశారు. మోహన్ పోస్టర్ ను చూస్తుంటే కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఏం మాట్లాడుతున్నావురా, ఎవడ్రా నా కుక్క మీద రంగు పోసింది అంటూ అర్జునరెడ్డి డైలాగ్స్ పేరడిని చేయడం వంటివి సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ శిష్యుడు ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్నాడు. మైక్ మూవీస్ బ్యానర్స్ పై అక్కిరెడ్డి వెంకట్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. పెళ్లి కోసం మంచి ముహూర్తం పెట్టండి, మంచి సక్సెస్ఫుల్ గా ఉండాలి. అలాగేనండి. అయ్యా వచ్చే నెల అంటే జూలై 21 తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ రోజు మంచి బ్లాక్ వాష్ అవుతుంది కదా పెళ్లి. నిరభ్యంతరం అయ్యా, ఆ టామ్లని అబ్బాయికి ఇవ్వండి.
ఇక ఇవి మూవీ ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.